హాయ్ ఫ్రెండ్స్, మరి గ్రామ వాలంటీర్లు మరియు వార్డు వాలంటీర్ల ఇంటర్వ్యూ ప్రక్రియ 3 రోజులుగా కొనసాగుతుంది. మరి ఈ ప్రక్రియకు చాలామంది హాజరవుతూ ఉన్నారు, మరి హాజరయ్యి వెళ్ళిపోతున్నారు, ఇంటర్వ్యూ జరిగిపోతుంది. మరి ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ కాలేదు అనే విషయం ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్న చాలామందిలో ఉంది. దాని గురించి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్, చూడండి. ముందుగా మన నోటిఫికేషన్లు ఇచ్చిన ఒకసారి షెడ్యూల్ టెంటేటివ్ టైమ్లైన్ చూద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ 23, 24, 6, 2019 నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ జూన్ 24 నుంచి జూలై 5 వరకు అప్లికేషన్ని యాక్సెప్ట్ చేశారు. అలాగే 10 వరకు పట్టణాల్లో ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే స్క్రూనిటీ ఆఫ్ అప్లికేషన్స్, వాళ్ళ వెరిఫికేషన్ కూడా, దరఖాస్తుల పరిశీలన కూడా 10వ తారీఖు వరకు కొనసాగుతూ వచ్చింది. మరి ఇంటర్వ్యూస్ అనేది 11 జూలై నుంచి ప్రారంభమయ్యాయి, 25 జూలై వరకు కొనసాగుతాయి. ఈ 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఏ రోజు జరిగిన అభ్యర్థులు వాళ్ళ మార్క్స్ వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. అలాగే ఫైన్ ఆగస్ట్ 1వ తేదీన ఇంటిమేషన్ లెటర్స్ పంపిస్తారు. ఆగస్ట్ 1న ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనే లిస్టు కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆగస్ట్ 1న జాయినింగ్ లెటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 10 వరకు వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ఆగస్ట్ 5 నుంచి 10 వరకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆగస్ట్ 15 నుంచి వారు విధుల్లోకి వాలంటీర్లుగా చేరిపోతారు. ఇది ఫ్రెండ్స్ మరి మనకి ఇంపార్టెంట్ న్యూస్. ఈ 11 నుంచి 25 వరకు హాజరైన అభ్యర్థులందరి యొక్క రిజల్ట్స్ అనేది ఆగస్ట్ 1వ తారీఖున తెలుస్తుంది. ఏ రోజు ఆ రోజు అయితే తెలియదు, మీరు జస్ట్ అటెండ్ అయ్యి వచ్చేయడమే. మీకు రిజల్ట్స్ కావాలనుకుంటే ఆగస్ట్ 1 వరకు వేచి ఉండాల్సిందే ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ అయితే ఆ రోజు మీ నోటీస్ బోర్డులో మీ పేరు ఉంటుంది, అలాగే మీకు ఇంటిమేషన్ లెటర్స్ కూడా అందుతాయి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.